డాక్టర్ గారు నా వయసు 50 సంవత్సరాలు నాకు 5 సంవత్సరాలకు పైగా నడు నొప్పి మరియు గత 2 సంవత్సరాలుగా సయాటిక ఉన్నాయి ఇప్పుడు నా ఎడమ పాదాన్ని సరిగ్గా ఎత్తలేకపోతున్నాను ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం యుక్త వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు నడుము నొప్పి తోటి మెడ నొప్పి తోటి ఇబ్బంది పడుతూ ఉంటున్నారండి ఒకటేంటంటే మనము ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేయాల్సిన అవసరం అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన అయి ఉండొచ్చు ఇంకొకటేంటంటే డెఫిషియన్సీస్ విటమిన్ డి కాల్షియం బి12 ఇలాంటి పౌష్టిక పదార్థాలన్నీ మనం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల ఈ మజిల్స్ అండ్ నర్వ్స్ అనేది చాలా వీక్గా అయిపోయి కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నాం ఇకపోతే డిస్క్ ప్రాబ్లం అనేది మొదలైందనుకోండి మెల్లమెల్లగా మనకి నడుములోని ఇంకా మెడలోని ఆ డిస్క్స్ అనేవి అరిగి ఆ బోన్స్కి మధ్యన రాపిడి పెరుగుతుందన్నమాట అక్కడ బయటికి రావాల్సిన స్పైనల్ కార్డ్లో నుంచి నరాలు ఏవైతే కాలికి చేతికి సప్లై చేయాలో అవి ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి దాన్నే వాడుక భాషలో సయాటిక అంటారు అంటే సయాటిక్ నర్వ్ అనేది ఏంటంటే మన కాళ్ళలో మొత్తము వెనక భాగంలో పాకుతూ వెళ్తూ ఉంటుంది సో ఒక కాలు లేవాలన్నా పాదం కదలాలన్నా మనకి స్పర్శ తెలియాలన్నా కూడా ఈ నర్వ్స్ అనేది చాలా అవసరం ఇప్పుడు మీరు ఏదైతే సిచ్యుయేషన్ చెప్తున్నారో మెల్లమెల్లగా నొప్పే కాకుండా కాలు కూడా ఎత్తలేని పరిస్థితి అన్నారు అంటే ఖచ్చితంగా ఆ నర్వ్ అనేది కంప్రెషన్కి లోనయ్యింది ఇంకా మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంబడే న్యూరాలజిస్ట్ని కానీ స్పైన్ స్పెషలిస్ట్ని కానీ కలిసి ఆ డిస్క్ ప్రాబ్లం అనేది ఏ లెవెల్లో ఉంది అనేది ముందుగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి చూస్తామన్నమాట అంటే వీక్నెస్ అంటాం అంటే పవర్ 100%కి ఎంత తగ్గింది అనేది చూస్తే దాన్ని బట్టి మనం అసలు ఎంత మోతాదులో ఈ డిసీజ్ ఉండుండొచ్చు మైల్డా మోడరేటా సివియరా అనేది ఒక క్లినికల్ అవగాహన వస్తుంది దాని తర్వాత ఎక్స్రే ద్వారా కానీ ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా కానీ మనము ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ ట్రీట్మెంట్లో కూడా 3-4 రకాలు ఉంటాయి ఇప్పుడు తక్కువ డిసీజు మైల్డ్ డిసీజ్లో ఉందనుకోండి మందులతోటి బెడ్ రెస్ట్ తోటి నయమైపోవచ్చు లేదు చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోయింది వాళ్ళకి ఫిజియోథెరపీ చేసినా కూడా యూజ్ ఉండదు ఇంకా ఎక్కువ అగ్రవేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళల్లో సర్జరీ చేసి ఆ డిస్క్ని కనుక తొలగిస్తే నర్వ్ మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుందన్నమాట సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా న్యూరాలజిస్ట్ని కానీ స్పైన్ స్పెషలిస్ట్ని కానీ కలిసి సరైన చికిత్స సరైన టైంలో తీసుకోవటం అనేది చాలా అవసరం